Namaste. Tv72news ki swagatham. Nenu mee Jyoti. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ స్వామి మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా మారుమూల పేద మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ మంది వారి వారి సౌలభ్యం దృష్ట్యా తెలుగు మీడియంలో చదువుకోవడం జరిగిందని, తద్వారా ప్రస్తుతం డిగ్రీ చదువు ఇంగ్లీష్ మీడియం చేయడం దురదృష్టకరమని, ప్రభుత్వం కొంత తెలుగు మీడియం వైపు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీ దోస్త్ ఆన్లైన్ అప్లికేషన్ లో తెలుగులో చేర్చాలని, వెంటనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కన్వీనర్ వేముల భరత్, చందు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. లో కూడా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలని చెప్పి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాల లోపల ప్రజల కళ్ళుగా పెట్టేటటువంటి విషయం వైపు పోతూ ఉంది. ఇది మంచిది కాదు. విద్యార్థులకు ఖచ్చితంగా కూడా తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియం విద్యార్థులకు కూడా దోస్త్ ఐడి లోపల వెసులుబాటు కల్పించాలని చెప్పి విద్యార్థి పరిషత్ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. కనీసం ఇప్పుడు వచ్చేటటువంటి 25th ఈరోజు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇంకో 2 రోజులు వెసులుబాటు కల్పించాలా. థర్డ్ కౌన్సిలింగ్ లోపల కంపల్సరీగా తెలుగు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి విద్యార్థులకు, తెలుగు బ్యాక్గ్రౌండ్ విద్యార్థులను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థి పరిషత్ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా కూడా ఈ 2 రోజులు ఇంకా పొడిగించి తెలుగు విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా దాన్ని క్రోడీకరించుకోవాలా. ఇప్పటికే ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేస్తలేదని చెప్పి విద్యార్థి పరిషత్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఖచ్చితంగా బౌత్ మీడియానికి అవకాశం ఇవ్వాలా. అటు తెలుగు మీడియానికి, ఇటు ఇంగ్లీష్ మీడియానికి విద్యార్థికి చదువుకునే వెసులుబాటు ఇవ్వాలని చెప్పి ఏబీవీపీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది. ఇది లేని వేడల రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఆందోళన ఏబీపీ పూనుకుంటుందని చెప్పి ఏబీపీ స్పష్టంగా తెలియజేస్తుంది.